पेद्दापल्ली के गुरुकुल की 25 तालिबात हुए बीमार। तेलंगाना के वजीर श्रीधर बाबू ने किया दवाखाने का दौरा। मुतर्रम मंडल सेंटर में कस्तूरबा स्कूल के कम से कम 25 तलबा अचानक बीमार हो गए। इब्तदाई इत्तला के मुताबिक तालिबात रात का खाना खाने के बाद अचानक बीमार हो गए। तालिबात को शदीद खांसी और दीगर शिकायत के बाद पेद्दापल्ली के सरकारी दवाखाना मुंतकिल किया गया, जहां तालिबात जेर इलाज है। तेलंगाना के वजीर डी श्रीधर बाबू ने मुतर्रम मंडल सेंटर में कस्तूरबा स्कूल के बीमार तलबा की आयादत के लिए पेद्दापल्ली सरकारी दवाखाने का दौरा किया। बादजा मीडिया से बात करते हुए इन्होंने कहा कि ज़िले कलेक्टर्स इस इब्तदाई नतीजे पर पहुँचे हैं कि ये स्कूल से मुतसिल ड्रम्प यार्ड से उठने वाले धुएँ की वजह से ये वाकया पेश आया है। इन्होंने कहा कि तमाम 53 तालिबात ठीक हैं और सेहतमंद हैं। कस्तूरबा बालिकल विद्यालय उत्तराखंड के संबंधी मरी हॉस्टल लो उंटना चिन्नारी बालिकल का तक्की तक्कुपरंगा इब्बंदी अयिता उंदनी वेंटने अक्कड उन्न एसओ गारु कलेक्टर गारिकी माकु తెలియజేయటం జరిగింది. తెలియటోనే వారందరినీ కూడా వెను వెంటనే పెద్దపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించాలని ఆదేశాలు ఇచ్చి దాదాపు 8:30 సమయంలోనే అందరినీ కూడా 53 మంది చిన్నారి బాలికలందరినీ కూడా పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించడం జరిగింది. పది మంది డాక్టర్లు, 20 మంది స్టాఫ్ నర్సింగ్ ఆఫీసర్లు, అదేవిధంగా హాస్పిటల్ యావత్ సిబ్బంది కూడా నిన్న రాత్రి నుంచి కూడా ఆ బాలికలకు సంబంధించిన ఆరోగ్యపరమైన అంశాలను మరి వివిధ టెస్టులు చేస్తూ అందరికీ కూడా వైద్య సదుపాయం అందించడం జరిగింది. ఐవీ ఫ్లూయిడ్స్ ఎవరికి అవసరం ఉంటే వారికి ఇవ్వటం, స్టెరాయిడ్స్ ఎవరికి అవసరం ఉంటే వారికి, నెబులైజర్ కానీ, యాంటీ హిస్టమిన్స్, ఎవరికన్నా ఎంతో పూర్వకం బ్రాంకియాటిస్ ఉన్నా ఒకరిద్దరు పేషెంట్లు చెప్తా ఉండే వారికి ఎంతో పూర్వకం ఉన్న క్లినికల్ హిస్టరీ ఉంది. చలికాలం వచ్చినప్పుడు కొన్ని శ్వాస ఇబ్బందులు ఎదుర్కొంటారని వారికి సంబంధించి ఈరోజు ఆక్సిజన్ కూడా మరి ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంది. వీటితో పాటు మరి జిల్లా యంత్రాంగం యావత్ కూడా ఇక్కడ స్పెషల్గా ఒక రెవెన్యూ అధికారిని కూడా పెట్టి వారి తల్లిదండ్రులకు కూడా ధైర్యం చెప్తూ దీని వెనకాల ఎందుకు వచ్చింది సడన్గా పొగ కానీ అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను కూడా దేని విషయంలో వచ్చిందని ప్రాథమిక విచారణ చేస్తూ ఉన్నారు కలెక్టర్ గారు. ప్రాథమిక నివేదిక ప్రకారంగా పక్కనున్న ఆ విలేజ్ డంప్ యార్డ్ పరంగా అక్కడ ఉన్న కొన్ని అంశాలు వల్ల కూడా రావచ్చు అని తెలియజేయడం, వెంటనే డంప్ యార్డ్ కూడా షిఫ్ట్ చేయాలని ఆదేశించడం జరిగింది. ఎవరు కూడా ఆందోళన పడక్కర్లేదు. 53 మంది ఆ విద్యార్థినులు అందరూ కూడా క్షేమంగా ఉన్నారు. పూర్తి స్థాయిలో కుదుట పడే వరకు ఇక్కడున్న మా డిసిహెచ్ఎస్ గారు, డిఎంహెచ్ఓ గారు, డాక్టర్లు కలెక్టర్ గారి పర్యవేక్షణలో వారి ఆరోగ్యపరమైన అంశాలను ప్రతినిత్యం పర్యవేక్షించుకుంటూ ఎవరికి ఏ విధమైన ఇబ్బంది రాకుండా చూసే కార్యక్రమం చేస్తాం. ఎవరు కూడా ఆందోళన పడొద్దని, విద్యార్థులను కూడా ఆందోళన పడొద్దని
పానిక్ అవుతుంది. ఇక్కడ పానిక్ సంబంధించి అంత ఆందోళనపడి మనం ఆందోళనపడ్డప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఆందోళన పడకుండా ధైర్యంగా ఉండాలని వాళ్ళ తల్లిదండ్రులు కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అందరూ కూడా క్షేమంగా ఉన్నారు, ఎవరికి కూడా ఇబ్బంది లేదు. ఎంతో పూర్వకం వారికి ఏదైనా చెస్ట్ ఇష్యూస్ ఉన్నా ఆరోగ్యపరంగా ఉంటాయి. దీనివల్ల ఏదైనా కొద్దిగా ఇబ్బంది ఎక్కువైతే వాడికి వారికి అన్ని తీర్ల వైద్య సదుపాయం ఇచ్చి వారిని క్షేమంగా సురక్షితంగా అలా తిరిగి స్కూల్లో పంపించి ఆ స్కూల్ పరిసర వాతావరణం కూడా పరిశుభ్రంగా ఉంచే ఒక కార్యాచరణ కలెక్టర్ గారు చేపట్టడం జరిగింది. మరి అక్కడ ఉన్న ఉపాధ్యాయులు కానీ ఎస్ఓ గారు కానీ